ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. హైస్కూల్ గ్రౌండ్ లెవెలింగ్, సైకిల్ స్టాండ్ నిర్మాణం, విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీకి సహకరిస్తామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దర్శి వాయిస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం బాషా, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవాధనం, సర్పంచ్ రాము, ఎంపీటీసీ ఎంపీడీఓ కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు. యూనిఫారం చాలా బాధపడేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లలకి ప్రైవేట్ స్కూల్ కన్నా మన గవర్నమెంట్ స్కూల్లే అభివృద్ధి చెందుతున్నాయి. మన బొద్దుకూరుపాడు స్కూల్ చుట్టూ పహరీ కూడా లేదు. అప్పుడు మన సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు ఫస్ట్ లోనే చుట్టూ పహరీ పెట్టించింది సుబ్బారెడ్డి గారు. ఆ రోజు మనకి ఇక్కడ స్కూల్లో రెండు రూములు బాగా పడిపోయి శిథిలావస్థలో ఉన్నప్పుడు పిల్లలు పైన పడతాయి అని చెప్పి సుబ్బారెడ్డి, అంజిరెడ్డి, మన గ్రామస్తులు ప్రసాద్ రెడ్డి, అంజిరెడ్డి వీళ్ళందరూ వచ్చి రూములు బాగా పడిపోయి ఉన్నాయి, సుబ్బారెడ్డి గారు రూములు కట్టించమని అడిగారు. ఆ రోజు అంటే ఆ రోజు ఏమన్నాడంటే నేను చదువుకు మేమిద్దరం చదువుకుంది బొద్దుగురుపాట్లో నేను, అందుకంటే మాకు గుర్తింపుగా ఉంటుందని చెప్పి ఆ రూములు రెండు రూములు కట్టించడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్టేజీ కానీ మీకు బుక్స్ కానివ్వండి, ఏదైనా మన ముఖ్యమంత్రి గారు మీరే పిల్లలు బాగా చదువుకొని ఒక కలెక్టర్ కావాలని, డాక్టర్ కావాలని, ఇంజనీర్లు కావాలని, వీళ్ళలాగా ఉపాధ్యాయులు కావాలని కోరుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఏకైక ముఖ్యమంత్రి గారు దమ్ము ధైర్యం ఉన్న మన చెప్పాల్సిన అవసరం లేదు, కోట్లు అడిగినా ఇస్తుంది. డిప్యూ చైర్పర్సన్ మీరన్నీ జాగ్రత్తగా చూస్తున్నట్టున్నారు, ఏం వాళ్ళకి ఏం చేస్తాం, ఇదన్నా ఇచ్చిపోతాం ఈసారి. ఒక రేపు సమ్మర్ హాలిడేస్ అయిపోయే లోపలికి ప్రసాద్ గారు, రామరెడ్డి గారు, సర్పంచ్లు, ఎంపీస్ అధిగమించారు, ఈ కొట్టి చెట్లు కొట్టేసి వాళ్ళకి హాలిడేస్ అయిపోయేకి మంచి డైనింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కువసేపు మాట్లాడదాం, మా పిల్లలకి ఉమ్మ క్లాత్ అలాగే అయింది కదా ఆ క్లాస్ అనుకున్నాము. ముఖ్యంగా నాన్నగారు తలపెట్టిన కార్యక్రమం బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మీ టెన్త్ క్లాస్ మార్కులు బాగా రావాలని చెప్పేసి, మంచి ఉత్తీర్ణం కావాలని చెప్పేసి మంచి సదుద్దేశంతో నాన్నగారు పెట్టిన కార్యక్రమం స్థాపించారు. కాబట్టి నేను అమ్మ నాన్న ఆశయాల ప్రకారం ఇవన్నీ కొనసాగిస్తున్నాము. అదే కార్యక్రమం ఈ రోజు నుంచి మీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. టెన్త్ క్లాస్ పిల్లలు కూడా బాగా చదివి 100% ఉత్తీర్ణులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రిపరేటరీ సీట్లు కూడా పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ప్రీతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అందరికన్నా ఈ రాష్ట్రంలో ప్రేమ చూపించేది ఎవరి మీద అంటే మీ విద్యార్థుల మీద. ఎందుకు మీరు బాగుంటే రాష్ట్రం బాగా రాకపోతే ఇంకా మాట్లాడుతున్నాడు. ఎన్ని స్కూల్లో ఎన్ని ఫెసిలిటీస్ కావాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మన జగన్మోహన్ గారు పంపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ఇప్పుడు అవుతుంది కాబట్టి మీరందరికీ ట్యాబ్స్ ఇచ్చేసి అన్నీ ఆ ట్యాబ్లోనే మొత్తం వైద్యులు శాంపిచ్చేసి
ఇవన్నీ మెరుగైన ఎడ్యుకేషన్ కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ గారు తలపెట్టారు కాబట్టి ఈ మంచి సదావరు కాశాన్ని వాడుకోవాల్సిన వచ్చినాము. అదేవిధంగా నేను చిన్నప్పుడు అంటే డబ్బులు లేవు, మా కొనిపించేప్పుడు మా అమ్మ మా నాన్న స్తోమం కూడా లేదు, మీకు జగన్ మామ మీకు దేవుడు లాగా ఉండేసి మీరు భవిష్యత్తు బాగుండాలని వేస్తాను తప్ప మీకు వేరే ఆలోచన లేదు. బాగా చదువుకొని జగన్మోహన్ స్టేట్ లో మంచి మార్కులు రావాలి. మీరందరూ మీరందరూ ఉత్తీర్ణులు అయితే ఆయన సంతోషంగా ఉంటాడు. టెన్త్ క్లాస్ మార్కులు బాగా వస్తే ఆయన హ్యాపీగా ఉంటాడు. ఎయిత్ క్లాస్ పిల్లలకు ఇప్పుడు ఇస్తున్నారు, ప్రతి సంవత్సరం ట్యాబ్లు ఇలాగ ఇస్తుంటారు కాబట్టి మీరు దయచేసి సాధ్యం ప్రకారం ఓన్లీ బైక్ యాప్ వరకే వాడుకోండి. ఇంకా నేను ఎయిత్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు కొంటారు కాబట్టి వాళ్ళు కూడా కొన్నిసారి ఏమండి.